మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏల సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేయాలని, మీతోనే సాల్వ్ కాని పని తహసీల్దార్ ఆనందరావు గారికి తెలపండి. విఆర్ఏల పైన ఫైర్ కావడం జరిగిన ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ మరోసారి రైతులు తహసీల్దార్ ఆఫీస్ మెట్ల పైన కనిపిస్తే ఆ ఏరియా విఆర్ఏల పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని మీడియాతో సమావేశంలో తెలిపాడు. మరొకసారి న్యూస్ పేపర్ కానీ ఛానల్లో కానీ రెవెన్యూ గురించి పేపర్లో రాకముందే సాల్వ్ చేయాలని విఆర్ఏలకు తెలిపాడు. కంప్యూటర్ ఆపరేటర్ గారు కూడా కరెక్ట్గా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ విఆర్ఏలను, కంప్యూటర్ ఆపరేటర్లను గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఏ గ్రామానికైనా తనిఖీలు చేస్తానని, విఆర్ఏలు అక్కడ లేకపోతే యాక్షన్ తీసుకుంటానని, అదేవిధంగా రైతులు కానీ అధికారులు కానీ విఆర్ఏలు కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా ఫోన్ కాల్కి పంపించాలని, లేకుంటే యాక్షన్ తీసుకుంటానని ఇంటర్నెట్ సంబంధించిన తూప్రా ఆర్డీఓ ఆఫీస్లో ఇకపైన చేసిన నెట్ సర్వీసులు ప్రతిదీ వెల్దుర్తి తహసీల్దార్ ఆఫీస్లో చేసుకోవాలని తహసీల్దార్ గారికి తెలిపారు. దుర్గా పూజ పాలి పేపర్ అన్న మొత్తం నేను అడుగుతా మీరు ఇప్పుడు అన్నారు ఫస్ట్ అన్నారు మొత్తం డాటా వేసుకుంటా వాస్తవమా కాదా, న్యాయమా అన్యాయమా, మన పొరపాటు ఏమన్నా ఉందా, రైతుదారుగా నిర్పేదా ఐడి క్వాలిఫైడ్ కాదు, రిజిస్టర్ ఏది, ఈ గ్రీన్ కార్డ్ రిజిస్టర్ ఏది, ఒక వినయం మన మనకు ఎంతమంది మన నోటీసులకు చేస్తే మనమంతా సమస్యను సాల్వ్ చేయడానికి మీరు మన రాలేనప్పటికీ ఆ పేపర్ ద్వారా వచ్చింది సమస్య ఏంటని చూడాలి. అట్లా ఏం నమ్మ తీసుకోండి సిస్టమ్ అచ్చా, మీకు వచ్చా అమ్మా సిస్టమ్ అలవాటు చేసుకోవాలి. సిస్టమ్ అలవాటు చేసుకోవచ్చు. కర్ణాకారు చెప్తే కర్ణాకారు సగం ఉంటాడు సగం సిస్టమ్ అలా సిస్టమ్ నేర్చుకోవాలి. రోజు డిసిప్లిన్గా రావాలి. ఏదో నడుస్తుంది నడుస్తుంది కదా, ఇష్టం ఉన్నప్పుడు వస్తా ఇష్టం ఉన్నప్పుడు కదా. రెగ్యులర్గా విలేజ్ సందర్శించాలా, ఎంఆర్ఓకు టచ్లో ఉంటే ఏమేమి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ప్రతి ప్రాబ్లం రిజిస్టర్లో రాయాలా, ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయో ఎంఆర్ఓ చూపెట్టాలి. ఒక్క కంప్లైంట్ కూడా రావాలి. ఇది గ్రామ అక్కడ ఉన్నప్పుడు రాసింది అట్లా కాదు, నువ్వు ఒకసారి విలేజ్ ఇదైతే రాసిన సరే మార్నింగ్ విలేజ్ పోయినావు, విలేజ్ పోయి మరి అది చూడదు మరి ఆగి ఎవరిలో పెట్టారు వెల్దుర్తి మండల కేంద్రంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులను ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, గన్ని బ్యాగ్ కొరత ఏమైనా ఉందా, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లో లారీలు అరేంజ్ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడగడం జరిగింది. ఇక్కడ రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమని తెలియజేసినారు. వరి ధాన్యం వర్షం వచ్చినప్పుడు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని వీళ్ళకి సూచించడం జరిగింది. గన్ని బ్యాల కొరత ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే మేము ఆ కొరతను నివారించి ఇమీడియట్గా సప్లై చేస్తాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ట్రాన్స్పోర్ట్లో కూడా ఏమైనా ఆలస్యమైనప్పటికీ, రైస్ మిల్స్ దగ్గర కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేసినట్టుగా వాళ్ళకి